గత రెండు సంవత్సరాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అనేక చర్యలు చేపట్టారు గ్రామాల్లో పట్టణాల్లో ఇంటింటికి తిరుగుతూ కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి వైద్య సిబ్బంది మందులు అందిస్తున్నారు కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేస్తూ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు జగిత్యాల జిల్లాలో కరోనా కట్టడి చర్యలపై దూరదర్శన్ ప్రత్యేక కథనం టెస్ట్ ట్రాక్ స్ట్రీట్ వ్యాక్సినేషన్ అనే నినాదంతో కోవిడ్ ను కట్టడి చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి జగిత్యాల జిల్లాలో కరోనా నియంత్రణకు జిల్లా ఆరోగ్య యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోంది జిల్లాలోని మూడు వందల ఎనభై గ్రామ పంచాయతీలు ఐదు మున్సిపాలిటీలలో కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు అనేక చర్యలు చేపట్టారు ఆరు వందల యాభై రెండు బృందాలతో ఫీవర్ సర్వే నిర్వహించారు జ్వరం జలుబు దగ్గు లక్షణాలు ఉన్నవారికి వెంటనే ఇంటి వద్దనే మందులను అందిస్తూ ఐసోలేట్ చేస్తున్నారు కరోనా పాజిటివ్ గా అయిన వారు ఆందోళన చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కౌన్సిలింగ్ ఇస్తున్నారు జిల్లాలో మొదటి డోసు వంద శాతం పూర్తి చేశామని రెండో డోసు కూడా లక్ష ఎనభై ఐదు వేల మంది తీసుకున్నట్లు డిఎంహెచ్ఓ శ్రీధర్ తెలిపారు కరోనా సోకిన వారికి పది రకాల మందులను అందిస్తున్నామన్నారు వరుసగా ఐదు రోజులకు కూడా జ్వరం తగ్గక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు ప్రతి ఒక టీం ఆ ద్వారా మేము టోటల్గా ఇట్టిటికి తిరిగి ఎవరైనా సిమ్టమేటిక్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళకు హోమ్ ఐసోలేషన్ కికిత్స ఇవ్వడము మిగతా వాళ్ళు మిగతా వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పడం చేయడం జరుగుతుంది కరోనా టైంలో మనకు ఇప్పుడు ఎవరైనా సిమ్టమేటిక్ పేషెంట్స్ ఉంటే ఇంతకుముందు మనం ఎలాంటి ట్యాబ్లెట్స్ ఇచ్చామో పది రకాల ట్యాబ్లెట్స్ అవే రకాల ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో సింపుల్గా పారాసెటమాల్ ఉంటుంది డాక్సిసైక్లిన్ సైక్లిన్ ఉంటుంది లెవోసెటిజన్ ట్యాబ్లెట్ ఉంటుంది ప్లస్ విటమిన్ సి ఉంటుంది విటమిన్ డి త్రీ ఉంటుంది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి టోటల్గా సెవెన్ టు ఎయిట్ టాబ్లెట్స్ ఉంటాయి అవి రెగ్యులర్గా మేము అందులో మేము ప్రిస్క్రిప్షన్ లెటర్ కూడా పెట్టడం జరుగుతుంది దాని ప్రకారం మరియు మా విజిట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాని ప్రకారం ఆ టాబ్లెట్స్ వాడడం జరుగుతుంది ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పీహెచ్సిలోనూ కరోనా పరీక్షలు చేస్తున్నారు జగిత్యాల మెట్టుపల్లిలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు జగిత్యాల జిల్లాలో కరోనా కట్టడి చేసేందుకు జిల్లాలోని యంత్రాంగం వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు అయితే తీవ్రంగా కృషి చేస్తున్నారు మనం గతంతో పోల్చుకున్నట్టయితే ఈసారి మాత్రం కేసులు ఉన్నప్పటికీ దాన్ని మాత్రం కంట్రోల్ చేయగలుగుతున్నారు జిల్లాలో ఉన్నటువంటి ఏఎన్ఎం కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా పిఎస్సీ పరిధిలో ఉన్నటువంటి డాక్టర్లు వీళ్ళంతా కూడా ఒక టీంగా ఏర్పడి ఇంటింటి సర్వే కూడా ప్రస్తుతం అయితే నిర్వహిస్తున్నారు సో దీంతో ప్రజల్లో ఒక అవగాహన అయితే వచ్చింది ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళందరూ తప్పకుండా మెడిసిన్ వాడితే కొన్ని వారం రోజుల లోపల కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందని తెలుపుతున్నారు రవీందర్ బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ జగిత్య